కూడా ఈ సంవత్సరం మౌఢ్యమే ఉంటుంది. కనుక ఎవరైనా మరి 2020 శనివారం వరకు గురు మౌఢ్యమి, అట్లాగే 9 జూలై ఉండవచ్చు. దీనివలన ఆలోచనలు పెరిగి జనులందరికీ కొద్దిగా వ్యాధిగ్రస్తులయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక మేఘాధిపతి కూడా శని, అన్నింటికీ ఈ సంవత్సరం ఎక్కువ పాపగ్రహ స్థితి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా నవనాయకుల్లో ఉండేటువంటి ఒక మేళన వలన ఎంత చెడ్డవాళ్ళైనా ముగ్గురో నలుగురో మంచివాళ్ళు ఉంటే మంచి మాటలకే ఎక్కువ నెక్కుతాం. అట్లా మేఘాధిపతి శని అయినందువల్ల మధ్యమ పంటలు పండే అవకాశం ఉంది. నల్లటి భూములు ఫలిస్తాయి, తర్వాత ధాన్య వృద్ధి కలుగుతుంది, పంటల యొక్క ధరలు తగ్గుతాయి. అంటే 3 పంటలు వేస్తే మధ్య పంట ఏదైతే ఉంటుందో ఆ మధ్య పంట మంచిగా పండి ధరలు తగ్గుతాయి అని చెప్పి మనకు చెప్తూ ఉంది. ఇక రసాధిపతి శుక్రుడు కనుక, రసాధిపతి శుక్రుడు అవడం వలన పంటలు ఏవైతే కూరగాయలు దుంపలు సాత్విక వస్తువులు ఏవైతే ఉంటాయో, అంటే రత్నాలు కావచ్చు ముత్యాలు కావచ్చు, వీటి ధరలు తగ్గి అధికంగా ప్రజలు వాడుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. నీరసాధిపతి బుధుడు కనుక ఎగుమతి దిగుమతుల వ్యాపారానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. చిత్ర వస్త్రాలు వివిధ రకాల ధాన్యాలు ఎక్కువగా లభిస్తాయి. పశుపాలకుడు స్థాన సంరక్షకుడు బలరాముడు అవడం వలన అనేకమైనటువంటి వర్షాలు కలిగి ప్రపంచం మొత్తం కూడా సస్యంగా చక్కగా ఫలిస్తుంది అని, మధ్య దేశంలో విశేషంగా సుభిక్షంగా ఉంటుంది అని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి అని, ఆయురారోగ్య క్షేమారోగ్యాలు ఎక్కువగా అనుభవిస్తారు ఈ సంవత్సరం ప్రజలు అని. రాజు అర్ఘ్యాధిపతి మేఘాధిపతి శని అయినప్పటికీ రసాధిపతి నీరసాధిపతి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పది అధిపతి ఎవరైతే శుభగ్రహాలు ఉన్నాయో వాటి వలన ప్రజలకు అనారోగ్యం కలిగినప్పటికీ ప్రభుత్వము తీసుకునేటువంటి ఒక నిర్ణయాల ద్వారా వచ్చేటువంటి యొక్క ఏదైతే వైద్యశాలలు ఉన్నాయో వాటిలలో మెరుగైన వైద్యము ద్వారా ఈ శుభగ్రహాలు ఇచ్చేటువంటి ఫలితము ద్వారా మెరుగైన వైద్యం అంది ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు అని చెప్పి మనకు తెలుస్తుంది. ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారు అని చెప్పి మనకు ఈ సంవత్సరం యొక్క ఫలితం తెలుపుతూ ఉంది. ఇక షష్ఠి యోజన విస్తీర్ణం శతయోజన సమున్నతం ఆడరస్య ప్రమాణంతో దేవమానేన గణ్యతే, 6 యోజనాలు గల విస్తారం 100 యోజనములు ఉన్నతమైనటువంటి యొక్క దైవమానము కలిగింది కనుక, అంటే మేఘాలు ఎన్నో ఉంటాయి, అన్ని మేఘాలలో వర్షాలు ఇవ్వవు, అన్ని మేఘాలు వర్షాలు ఇవ్వవు కనుక ఏ మేఘం వర్షమైతే ఇస్తుందో ఆ మేఘం యొక్క విస్తీర్ణం ఎంత ఉందట అంటే 6 యోజనాల విస్తీర్ణం ఉందట, శతయోజన సముత్పన్నమట. 100 యోజనాల కొలత కలిగినటువంటి ఒక దైవమానంలో కొలిస్తే 100 యోజనాలు కలిగి ఉంటనక దీన్ని 10 భాగాలు చేస్తే 7 భాగాలు పర్వతముల పైన 2 భాగాలు 3 భాగాలు భూమిపైన పడుతుంది. కనుక ఆ 2 భాగాలు పడ్డ వర్షము చేతనే పంటలన్నీ సమృద్ధిగా పండుతాయి అని చెప్పి మనకు ఈ సంవత్సరం యొక్క ఫలితం చెప్తూ ఉంది. ఎందుకంటే ప్రతిదీ ఏది కావాలన్నా 2 మీద ఆధారం, 1 పంట 2 వర్షం, అవి 2 ఉంటేనే 3 లోపలికి పోతుంది. కనుక వర్షం బాగా ఉంది, మధ్యకాలంలో పడుతుంది, పంటలు బాగా పండుతాయి, పండినటువంటి పంటలలో నల్లని పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమృద్ధిగా చెందుతాయి. ఇక మేష సంక్రమణం 14/4/2019 ఆదివారం సాయంకాలం 3:04:31 మేషంలో మేషరాశిలో సూర్యుడి ప్రవేశం కలుగుతుంది. అంటే ప్రతి నెలలో సంక్రమణ వస్తుంది, కానీ మనం ప్రధానంగా తీసుకునేటువంటి సంక్రమణం మేష సంక్రమణం, అంటే సంక్రాంతి రోజు. సంక్రాంతి ఏ సమయానికైతే సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తాడు దాని వలన ప్రజలకు యోగం కలుగుతుందా, ఫలితం ఎక్కువ కలుగుతుందా, శ్రమ తక్కువ కలుగుతుందా అనేది మనకు తెలుపుతుంది పంచాంగం. కనుక ఈ రవి ప్రవేశం వలన అధిక శ్రమ ఫలితం 2019 గురువారం రోజున ప్రజలలో దైవ కార్యాసక్తి కలుగుతుంది. అప్పుడు అధిక వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అప్పుడు పాడి పంటలు సమృద్ధిగా కలుగుతాయి. ఈ ప్రత్యర్థ యోగ పంచకాలని వీటిలలో ఆ తిథులకు వచ్చేటువంటి ఒక తిథి వలన వారము వలన ఈ ప్రజలకు ఏమి మేలు కలుగుతుంది అనేది పంచాంగం నిర్ణయిస్తుంది. ఆషాఢ బహుళంలో వచ్చేటువంటి ఏకాదశి రోహిణి నక్షత్రంలో కాబట్టి మంచి ధాన్యాభివృద్ధి కలిగి సుభిష్టి కలుగుతుంది. పుష్యమాసంలో 5వ యోగం ప్రవేశిస్తుంది కనుక దీనివలన ద్రవ్య వృద్ధి, శుక్రవారం అయింది కాబట్టి ద్రవ్యం వృద్ధి కలుగుతుంది అని ప్రవేశిస్తుంది. కనుక మంగాదిని నామధేయుడైనటువంటి సంక్రాంతి పురుషుడు 3 తలలు 2 ముఖం
8 చెవులు, ఎర్రని దంతాలు, 2 పాదాలు, 8 చేతులు, పొడవైన ముక్కు కలవాడి గాడిద వాహనం మీద ఆరోహణ కలిగి ఉన్నాడు కనుక అన్ని శుభాలు కలుగుతాయి. పెసరు పంట నష్టం కలగవచ్చు. పశ్చిమ ప్రాంతాలకు అరిష్టం కలుగుతుంది అని, సువృష్టి కలుగుతుంది, పాడి పంటల వృద్ధి కలుగుతుంది. సరే పూజ అయిపోదు, దానికి ముందు గణపతి పూజ చేయాలి, గౌరి పూజ చేయాలి, కంకణం కట్టుకోవాలి, పుణ్యవాసనం చేయాలి, నవగ్రహ పూజ చేయాలి, అష్టదీపాలకు పూజ చేయాలి, సత్యనారాయణ స్వామికి అభిషేకం చేయాలి, అప్పుడు అయితే కదలిగిన అట్లయితే సత్యనారాయణ వ్రతం చేసుకున్నాడు. ఈ పంచయోగాలు అన్నీ వింటే పంచాంగ శ్రవణం యొక్క ఫలితం కలుగుతుంది. అందుకని మనం ఎప్పుడు తప్ప లేకపోతే రాష్ట్రాలని హాయిగా 12 రాశులు 22 నక్షత్రాలు 10 నిమిషాలు లేకపోతే దీనివలన ప్రయోజనం మనం ఉండే ఎప్పుకున్నాం. శ్రీ కళ్యాణ గుణామ పురుషుడు అట్లా ఉన్నందుకు సకల శుభాలు కలుగుతాయి, సర్వత్ర విజయప్రదము కలుగుతుంది, దైవ కార్యాలు కూడా పెరుగుతాయి కనుక. అట్లాగే ఆ రోజున యథోచితమైనటువంటి ఒక జపము కానీ దానము కానీ ఆచరించినట్టయితే సంక్రాంతి పురుషుని యొక్క ప్రభావం మన మీద చూపదని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. ఇక మనం ఆలోచించేది పుష్కరాలు. ప్రతి సంవత్సరం ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఈసారి బ్రహ్మపుత్ర నది అని, దానికే వాహిని నది అని పేరు. ఆ బ్రహ్మపుత్ర నది పుష్కరాలు 5 నవంబర్ 2019 కార్తీక మాసంలో శుక్లపక్షంలో నవమి రోజు మంగళవారం రోజున ధనస్సు రాశిలో ప్రవేశిస్తున్నాడు కనుక ఇది ఎక్కడ ఉంటుంది బ్రహ్మనది పుష్కరాలు అంటే అస్సాం రాష్ట్రంలో గౌహతి దగ్గర ఉంటుంది ఈ నదిలో. అక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే అక్కడ ఉండేటువంటి ఒక అమ్మవారు కామాఖ్యాదేవి ఉంటుంది. అక్కడ నదిలో స్నానం చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవచ్చు. 29/10/2019 సాయంకాలం 4 గంటలకు నుంచి 30/10/2019 సార్థకోటి పుష్కరా నది బ్రహ్మపుత్ర.